ఐ హల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ రవి. స్టూడెంట్స్, చాలామంది మా కామెంట్ సెక్షన్లో కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో ఇస్తాం స్టూడెంట్స్. సో ఏంటంటే, గ్యాప్ సర్టిఫికేట్ మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు ఇస్తారని, అండ్ కౌన్సిలింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూ తీసుకుంటారా అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్. అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అసలు కౌన్సిలింగ్స్ ఎక్కడ జరుగుతాయని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే, మేము క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, సో మాకు రీఎంబర్స్మెంట్ వస్తుందా, సో మేము రిజర్వేషన్గా అప్లై అవుతామని అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి స్టూడెంట్స్ ఈ వీడియో ఇస్తాను. లాస్ట్ దాకా చూడండి, అండ్ మీ డౌట్స్ ఏదో ఉంటే క్లారిఫై అవుతాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుందని చాలామంది అడుగుతున్నారు, మీకు ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేస్తారో, సో స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఒక లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, దాంతో స్లాట్ బుక్ చేయండి. స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ సెంటర్స్ మీ ర్యాంక్కి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు మీకు అప్డేషన్స్ మీ మొబైల్ పంపిస్తారు స్టూడెంట్స్. అండ్ వన్స్ మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సింపుల్గా ఏం లేదు స్టూడెంట్స్, మీ సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదా అని చూస్తారు. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తారు కదా, మీరు సో ఇన్సో క్యాస్ట్ అని, సో ఇన్సో లోకల్ నాన్ లోకల్ అని, సో అవన్నీ కరెక్ట్గా మీ దగ్గర ఉన్నాయో చూస్తారు స్టూడెంట్స్. చూసి మీ దగ్గర ఒక సెట్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు స్టూడెంట్స్. ఓకే, దట్స్ ఇట్, అంతమించి ఏముండదు. ఇంటర్వ్యూ చేయరు మిమ్మల్ని, మిమ్మల్ని ఏం అడగరు స్టూడెంట్స్. జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్స్ని ఒకసారి చూస్తారు అంతే స్టూడెంట్స్. అండ్ మీ దగ్గర నుంచి టూ జిరాక్స్ తీసుకుంటారు. సో కొంతమంది ఏం అడుగుతున్నారంటే, మేము అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మేము మా క్యాస్ట్ సర్టిఫికేట్ మేము అప్లై మేము ఇవ్వలేదు అంటున్నారు. సో ఇప్పుడు ఇవ్వండి, ఈ కౌన్సిలింగ్ నడుస్తున్నప్పుడు, కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, అండ్ మీ ఒక ఏత ప్రయారిటీస్ అవన్నీ ఇప్పుడు ఇవ్వండి. సో మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ మిస్టేక్స్ అన్నీ మీరు రీఅప్డేషన్ చేసుకోవచ్చు. అంటే మీ మిస్టేక్స్ ఏవైతేనాయో అవి కరెక్షన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. కౌన్సిలింగ్ సెంటర్స్లో మీకు ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఏవైతే మీ సర్టిఫికేట్స్ ఇవ్వలేదో అవి సబ్మిట్ చేయండి, అండ్ ఏవైతే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ కరెక్షన్స్ చేయించుకోవచ్చు మీ కౌన్సిలింగ్ సెంటర్స్లో. అండ్ వాట్ అబౌట్ గ్యాప్ సర్టిఫికేట్? గ్యాప్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ సింపుల్గా మీరు ఎంఆర్ ఆఫీస్లో కానీ ఈసేవలో కానీ మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో మీరు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లై చేస్తే వితిన్ ఒక వన్ వీక్లో మీ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ ఉంది సరిపోతుందని అడుగుతారు. సరిపోదు, ఫ్రెష్గా మీరు ఇయర్ తీసుకోవాల్సిందే, ఇయర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో మీరు ఈ సేవలో అప్లై చేయండి, ఎంత పాసిబిలిటీస్ ఉంటే అంత తొందరగా అప్లై చేయండి స్టూడెంట్స్. వస్తుంది ఆటోమేటిక్గా మీకు, మీరు ఈ సేవ కన్సల్ట్ చేయండి, సో ఆటోమేటిక్గా మీకు ఈ ఫ్రెష్ వస్తుంది. సో దాన్ని మీరు సబ్మిట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్, ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. వీడియో తీసి మీకు చెప్పాల్సి ఉంటే వీడియోస్ చెప్తాం స్టూడెంట్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు స్టూడెంట్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం స్టూడెంట్స్, కొంతమంది మాకు ఏ ర్యాంక్కి, మాకు ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుందో అడుగుతున్నారు. మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఎంత ర్యాంక్ వస్తుంది సార్, మాకు సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ మీకు ఏదో ఇష్యూ ఉందో స్టూడెంట్స్, ఆ లాస్ట్ ఇయర్ది అది చూడండి. అది కంపారిజన్ చేస్తే మీ మార్క్స్కి, మీ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, ఏ గ్రూప్ వచ్చింది మీకు తెలిస్తే మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ కొన్ని సీట్లు గవర్నమెంట్ పెంచింది స్టూడెంట్స్. అండ్ ఇంకొంచెం ఏంటంటే, కొంతమంది ఆల్రెడీ ఈ ఏమంటారు డిగ్రీ కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది బీటెక్ దాకా వెయిట్ చేయలేదు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సీట్స్ ఖచ్చితంగా కొంచెం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది స్టూడెంట్స్. సో మీరు ఏం చేస్తారు అంటే, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ని చూడండి, మీకు సీట్ వస్తుందా రాదా అని మీకు ఇప్పుడే అర్థమైపోతుంది, మీకు నచ్చిన గ్రూప్ వస్తుందా రాదా మీకు అర్థమైపోతుంది. సో దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మేము ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసాము, ఆ వీడియో ఒక లింక్ అనేది మేము కింద డిస్క్రిప్షన్ ఇస్తాము, అది క్లిక్ చేయండి. సో మీ ఒక దాంట్లో ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ ఏ సీట్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చిందో చూసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్, మీకు మంచి సీట్ వస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.